గెలట్లేదు సైడ్ లేటరల్ సైడ్ నుంచి పైకి లేపండి ఎదర్ నుంచి అక్కడ దాకా ఓకే రెండు సైడ్ హలో ఈరోజు మనతో ఉన్నారు తిరుపతి రావు గారు సార్కి వచ్చి బోత్ షోల్డర్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అంటే ఈవెన్ పైకి లేపడానికి ఏదైనా వర్క్ చేసుకోవడానికి ఈవెన్ డ్రైవింగ్ చేసినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సో సార్కి వచ్చే 15 ఇయర్స్ నుంచి కూడా ఇబ్బంది ఇలాగే ఉంటుంది ఒకసారి సార్ని ఆయన ప్రాబ్లం ఏంటి ఎలా ఉంది ఏంటి అడుగుతుంది చెప్పండి సార్ ఏంటి మీ ప్రాబ్లం ఏంటి చిప్స్ పుట్టదు చిప్స్ ప్రాబ్లం ఏంటి చేతులతో వరకు లాగట్లేదు ఈ సైడ్ పెట్టిన ఇది నా పొజిషన్ నా హైట్ కూడా ఇబ్బందిగా ఈ ఈ హ్యాండ్ వర్క్ ఓకే ఇది ఇంకా అసలు ఇది అసలు నిల్చుని కొద్దిగా స్పీడ్ ఇస్తే కొద్దిగా లెగిస్తుంది ప్రాబ్లం మీకు ఎంత కాలం క్రితం స్టార్ట్ అయిందండి 10 ఇయర్స్ నుంచి ఎక్కువ అంటే 15 ఇయర్స్ నుంచి కొంచెం లైట్గా ఉండేది 10 ఇయర్స్ తర్వాత నుంచి బైక్ పోయింది కూర్చుంటే మనకి కంఫర్ట్ గా ఉంటుంది కూర్చుని ఎక్కువసేపు అదే ఒక్కోసారి తినగలుగుతున్నాం ఎక్కువ టైమ్స్ తినలేకపోతున్నాం ప్లస్ ఏదైనా ఇప్పుడు కారు డ్రైవ్ చేసినప్పుడు గేర్ వేసినప్పుడు ఇబ్బంది అవుతుంది ఏదైనా ఈ స్టేజ్ లో చేసే పనులు ఏమైనా సరే చాలా ఇబ్బందికరంగా దీనికి మీరు ఈ 15 ఇయర్స్ లో ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారు అదే హైదరాబాద్ కేర్ లో తీసుకున్నాను ఒక 4-5 మంత్స్ వాడాను అసలు ఏది ఆఫ్టర్ దట్ అదైన ఒక 1 ఇయర్ తర్వాత ఆయుర్వేదం అక్కడ ఒక 2 మంత్స్ అక్కడ ఏది 0 రిజల్ట్ ఆ తర్వాత ఒక స్టార్టింగ్ లో 2010 లో 1 మంత్ ఫిజియోథెరపీ అంటే బ్యూరో దగ్గరికి వెళ్తే ఫస్ట్ కాకినాడలో 2010 లో బ్యూరో దగ్గరికి వెళ్తే ఆయన ఒక 1 మంత్ ఫిజియోథెరపీ చేయించుకుంటే సరిపోతున్నారు అది సెట్ అవ్వదు తర్వాత ఈయన హైదరాబాద్ కేర్కి వెళ్ళిన ఆయన కూడా ఆయన 4 మంత్స్ ఈ టాబ్లెట్స్ వాడించి ఆయన కూడా ఫిజియోథెరపీ అక్కడ ఒక 1 మంత్ మొత్తం ఏదైతే 2 మంత్స్ ఫిజియోథెరపీ చేయించుకున్నాము ఫిజియోథెరపీ వల్ల కూడా ఇవి మనకి పాసిబిలిటీ ఏమి రాలేదు పాజిటివ్ ఏమి రాలేదు అదే అండి ఇప్పుడు తిరుపతి రావు గారు అయితే 15 ఇయర్స్ నుంచి ఇబ్బంది పడుతున్నారు సో మన దగ్గరికి తెలిసిన వ్యత్యాసం మీకు ఎలా తెలిసిందండి అంటే యాక్చువల్గా మీ ప్రస్తుత రీసెంట్గా ఈ రమేష్ కనిపించి నాకు చాలా తగ్గింది నాకు చాలా రికవరీ ఉంది మీరు రండి గట్టిగా అనౌట్ ప్రెజర్ ఇచ్చారు దాన్ని బట్టి అంటే ప్రాబ్లం కూడా మనకు కనిపించింది కదా రెక్టిఫై అయినట్టు దాని మీద నేను కొంచెం రియాక్ట్ అయ్యాను అదేంటి తిరుపతి రావు గారు అయితే వాళ్ళ ఫ్రెండ్కి బాగా తగ్గిందని వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చారు సార్ అయితే 15 ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు మనం అయితే ఒక 12-14 సిట్టింగ్స్ ప్లాన్ చేసాం ఆయనకి సో ఈరోజు అయితే ఫస్ట్ డే ఆఫ్టర్ ట్రీట్మెంట్స్ తర్వాత ఎలా ఉందనేది మళ్ళీ ఒకసారి అండ్ హ్యాండ్ ఫస్ట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అక్కడ దాకా వెళ్తుంది ఓకే దీని చేయండి లెఫ్ట్ హ్యాండ్ ఓకే తాము ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ నుంచి తీసుకెళ్ళండి పైకి అక్కడ దాకా వచ్చింది డౌన్ ఇది లెఫ్ట్ హ్యాండ్ అంతే వెళ్తుంది ఓకే ఇప్పుడు రెండు కలిపి లేపండి ఎదరు నుంచి అక్కడ దాకా వెళ్తుంది ఓకే రెండు సైడ్ లేటరల్ సైడ్ నుంచి పైకి లేపండి అక్కడ దాకానే వెళ్తుంది ఇప్పుడు ఎల్బోస్ ఫోల్డ్ చేసుకోండి మో చేతులు ఇప్పుడు పైకి లేపండి సైడ్ నుంచి ఇంకెళ్ళట్లేదు సైడ్కి ఇలా ఫోల్డ్ చేశారు కదా ఇలా ఎదరికి రావట్లేదు పైకి హలో ఈరోజు 1 మోర్ సక్సెస్ స్టోరీ అయితే మనకి యాడ్ అయింది ఈరోజు మనతో ఉన్నారు తిరుపతి రావు గారు సార్కి వచ్చి ఆల్రెడీ ముందుగా వీడియో తీసుకున్నాం సార్కి వచ్చి 15 ఇయర్స్ నుంచి న్యూరోమస్క్యులర్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారు సో అన్ని రకాల ట్రీట్మెంట్స్ చేయించుకున్నారు సో తర్వాత మన దగ్గరికి వచ్చారు మనం 4 మంత్స్ బ్యాకే ఈయనకి ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది 14 సిట్టింగ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రివ్యూకి వచ్చారు సో సార్కి బిఫోర్ ఎలా ఉండేది ట్రీట్మెంట్కి ముందు ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలా ఉండేది సార్ని ఒకసారి అడిగి తెలుసుకుందాం
చెప్పండి సార్, మీకు ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఇబ్బంది? 15 ఇయర్స్ సార్. 15 ఇయర్స్? మోర్ దాన్ 15 ఇయర్స్. అప్పుడు అదే కొంచెం చేతులు బాగా ఇబ్బందిగా ఉండే, కొంచెం స్ట్రెంగ్త్ పెరిగినట్టు క్లియర్గా కనిపిస్తుంది. మీకు లాస్ట్ టైం వీడియోలో చెప్పారు కదా, లైక్ బఫే చేయడం కానీ కారు వేయడం కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత ఎలా? కొంచెం రెండింటిలో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. రెండింటిలో కూడా మీకు ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంకా మీకు ఓవరాల్గా బయట ట్రీట్మెంట్స్ రకరకాలు తీసుకున్నాను అనేసి చెప్పారు. ఏది అసలు కనీసం మనకి ఏ ఎఫెక్ట్ కనపడలేదు. అసలు ఎఫెక్ట్ అసలు కనిపించదు. ఇక్కడే కనిపించింది కొద్దిగా. ఇప్పించడం కాకపోతే ఎఫెక్ట్ అనేది కనిపించింది. ఇక్కడ మేము మనం ఇంగ్లీషు మన అండ్ ఆయుర్వేదం రెండిట్లో కూడా మనకి జీరో జీరో రిజల్ట్కి వచ్చి అసలు ఎటువంటి రిజల్ట్ కనిపించలేదు. ఓకే, మన దగ్గరికి వచ్చాక ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏమైనా మెడిసిన్స్ ఏమైనా మీకు ఇచ్చాము? అసలు మెడిసిన్స్ అయితే ఏమీ లేదు, ఓన్లీ న్యాచురల్. ఓన్లీ మన మీరు చెప్పిన మళ్ళీ మనం వెళ్ళి ఇంటి దగ్గర చేసుకున్న ఎక్సర్సైజ్లు తప్ప ఏమి లేదు. సో అదండి, తిరుపతి రావు గారు అయితే ఆయనకైతే మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చిందని ఆయన చెప్తున్నారు. సో 15 ఇయర్స్గా ఇబ్బంది పడుతూ అన్ని రకాల ట్రీట్మెంట్స్ లైక్ ఇంగ్లీష్ మెడిసిన్, పంచకర్మ ట్రీట్మెంట్స్, ఫిజియోథెరపీ ఇవన్నీ కూడా చేయించుకున్నారు. సో ఆయనకి ఏంటంటే కనీసం కొంతవరకు కూడా రిజల్ట్ రాలేదని చెప్తున్నారు. మన దగ్గరకు వచ్చిన తర్వాత మంచి ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. సో అది అయితే సార్ హ్యాండ్ మూమెంట్ కూడా ఎలా ఉందనేది కూడా ఒకసారి తీసుకుందాం. డౌన్ ఆపోజిట్ both hands sir. Okay, side నుంచి కూడా చేయగలరు both hands sir. Both hands sir. Okay, side నుంచి కూడా ఒకసారి.